हाई व्यूअर्स वेलकम टू टीवी 24 स्टूडियो मेगास्टार चिरंजीवी अंटे केवलम ओक हीरोने कादु अलागनी ओक राजकीय नायकुडे कादु ओक मंची महोन्नतमैन व्यक्ति आयन चेसिन एन्नो पनुलु एंतो मंदिकी मेलु जरिगेला चेसे अंदुके आयन ब्लड बैंक पेट्टी एंतो मंदिकी रक्तदानान्नि अंदिंचारु अदे विधंगा ऐ बैंक द्वारा एंतो मंदि कल्लु लेनि वाळ्ळकि कल्लु कूडा अंदिंचारु अयिते इक प्रस्तुतं अंदर्नि भयपेडुतुन्न अंशं कोविड్ ఈ కోవిడ్ సమయంలో ఆయన ఎన్నో వీడియోల రూపంలో ఎలా ఉండాలి ప్రజలకు ఎలా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు అయితే ఈ కోవిడ్ నేపథ్యంలో కళాకారులు అంటే కొంతమంది సినీ కళాకారులు పనులు లేక ఆగిపోవడంతో ఆయన ఒక చారిటీని ప్రారంభించి ఎంతో మందికి సహాయం చేశారు ఎందుకంటే చిరంజీవి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు అయితే తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు పేదలకు ఉచితంగా కోవిడ్ ప్లాస్మా పచ్చని జీవితాలపై కర్కస కరోనా పంజా విరుస్తూ చిన్నాభిన్నం చేస్తుంది అందులో పేద రోగులు చికిత్స పొందటం గగనమవుతుంది ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది కరోనా సోకి రోగ విముక్తులైన వారు ప్లాస్మా దానం చేస్తే మరికొంతమందికి ఆయుష్ పోసినట్లే ఈ నేపథ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది తెల్ల రేషన్ కార్డులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తుంది పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా విన్నపం చేశారు ప్రముఖులు 22 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారు సొంత నిధులు చెల్లించి 9,27,000 మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్త నిధులు అందించారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నామంటూ సీఈఓ చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ వారు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది సో మొత్తం మీద ఇక దీనిపై సోషల్ మీడియాలో చిరంజీవి గారిపై ప్రశంసల చల్లు కురిపిస్తుంది సహాయం చేయటం మీ డిఎన్ఏలోనే ఉందంటూ కొన్ని ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం ఇలా పేదలకు ఉచితంగా కోవిడ్ ప్లాస్మాని అందించాలని చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షించదగిందే మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరి గురించి ఎలా షేర్ చేయండి